టూ పార్ట్స్ ఇంకొక పార్ట్ అయితే ఇది ఉంది కదా ఇందులో రెండు పార్ట్ మూడు వస్తుంది డెడ్ బాడీ పార్ట్ వచ్చే ఈ రూమ్ ఒక రూమ్ ఈ లాస్ట్ కిచెన్ 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 చేస్తే ఇది టాయిలెట్ చూడగలిగితే ఓపెన్ ప్లేస్ అయి ఉంటుంది ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది ఇదంతా ప్లాంటేషన్ ప్లాంటేషన్ ప్లస్ ఇక్కడ షెడ్ ఇక్కడ కూడా కిచెన్ కిచెన్ అండ్ ఓపెన్ చెట్లు ప్లాంటేషన్ చెట్లు ముందర పూజ గిడ ఇక్కడ పూజ చెట్లు ఆడ వంట తిండి 12 రోజులు ఎక్స్ట్రా ఉంటారు ఇక్కడ పూజ చేసుకుంటారు ఆడ తింటారు పోతారు పెట్టారు అన్ని కాకుంటారు పక్షి కూడా ఇక్కడ పెట్టారు పక్షికి పెట్టడానికి కూడా ఒక గది కాదు ఇంత గది మనం చేయాలనుకునే ఇంకోటి శివుడు విగ్రహం శివ 5 ఫీట్ మినిమం ఉండాలి మినిమం 5 ఫీట్ మన కమిషనర్ మీరు దొరికి కలెక్టర్ ఆఫీస్ పోయి ఇవాళ ఫాలోఅప్ చేసి నాకు చెప్పాలి ఇది అయినా ఇంకా వేరే పని ఏం లేదు నౌ యూ స్టార్ట్ ఐ హావ్ లంచ్ అండి మేము మా పని అదే పర్మిషన్ కూడా ఇచ్చారట కలెక్టర్ గారికి కమిషనర్ సార్ నువ్వు పని రాయకల్ పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫండ్ జీవో 65 నుండి 1 కోటి రూపాయలు మంజూరైన సందర్భంలో నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి వైకుంఠధామాన్ని భూపూజ కార్యక్రమం ఏర్పాటు చేసిన పట్టణ ప్రథమ పౌరులు పెద్దలు శ్రీ హనుమన్ సార్ గారికి రమక్క గారికి కౌన్సిలర్స్కి పట్టణ పెద్దలకు కేసీ చైర్మన్ గారికి అదేవిధంగా మా ఇంజనీరింగ్ అధికారులకు వివిధ హోదాలోని అధికారులందరికీ కమిషనర్ గారికి డీటీ గారికి అందరికి కూడా పాత్రికేయ నమస్కారం నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద రాయకల్ ఒకనాటి గ్రామం కావచ్చు ఇది జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద గ్రామం నిన్నటి వరకు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రీతం నాయకురాలు కవితక్క గారి చొరవతోటి మా అందరి సూచన మేరకు రాయకల్ను పట్టణం చేయడం జరిగింది అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇప్పటికే దాదాపు 25 కోట్లలో 8 కోట్లు రిలీజ్ చేసింది అంటే ఈ విధంగా ఈ పట్టణం ఎన్నడలేని విధంగా అంతకుముందు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి రాయకంటిగా పిలువబడే ఈ రాయకల్ పుట్టినాడు నుంచి ఎన్ని రోడ్లు వేసామో అన్ని రోడ్లు వేసాం ఇంకా అవసరం ఉంది చాలా తొందరగా విస్తరిస్తున్నారు ఈ సందర్భంలో మా గౌరవ
మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ మోర హన్మల్ గారి నేతృత్వంలో మా వైస్ చైర్మన్ రమక్క గారు మా కౌన్సిలర్స్ అందరి నేతృత్వంలో పట్టణం అంతా కూడా అభివృద్ధి అవుతా ఉంది. ప్రతి వారు కూడా పుట్టినక మరణం తప్పదు. మరి చనిపోయినప్పుడు కూడా ఆ పార్థివ దేహాన్ని మనం ఎంతో పూజించుకుంటాం. మరి ఆ ఖననం చేయడానికి రాయకల్ పట్టణంలో ఎక్కడ కూడా నిజంగా చెప్పాలంటే మంచి శ్మశాన మటుకు లేదు. ఇవాళ నాకు కారులో వస్తుంటే ఏదో కొత్త ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది. నేను ఇదివరకు కూడా వచ్చింది ఇక్కడికి. ఈ రోడ్డు కూడా సరిగ్గా లేకుండే కారు ఎక్కనో పెట్టి వచ్చిన ఇవాళ కొంత రోడ్డు మట్టి రోడ్డు అంతా ఫార్మేషన్ ఉన్న బాత్రూములు కూడా పురుషులకు స్త్రీలకు మంచిగా చేసిన మా మున్సిపల్ మా నాయకులు అందరూ కూడా కరెంటు కూడా ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి అష్యూరెన్స్ ఫండ్ నుండి మళ్ళీ కొత్తగా ఎందుకంటే కాలబడితే వర్షం పడితే పరిస్థితి బాగాలేదు ఏం లేదు నీడ రెండు ప్లాట్ఫామ్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి ఇద్దరు శవాలు వచ్చిన కాలబెట్టడానికి అవి నీడతో కొడుకున్నాయి. దాంతోపాటుగా దింపుడు కాలేము దింపుడు కాలేంతో పాటుగా హిందువుల అందరూ కూడా మనోభావాలు ఎలా ఉంటాయంటే ప్రతిరోజు కూడా వచ్చి కొంత పూజ చేసుకోవడం పక్షికి పెట్టడం అంటే వారి ఆత్మకు శాంతించాలని అదేవిధంగా భోజనాలు చేయడం మంచిది. అంటే చాలామంది కిరాయిళ్ళలో కూడా ఉండేవాళ్ళు ఉంటారు చనిపోయిన తర్వాత ఇళ్ళలో పెట్టుకోలేరు లేదా కొందరికి ఇల్లే చిన్నగా ఉంటుంది ఆ ఇంట్లో ఉంచుకునే పరిస్థితి ఉండదు. ఏ కొడుకు పని మీద హైదరాబాద్లో దుబాయ్లో ఎక్కడో ఉంటారు కొందరికి వాస్తు ప్రకారం ఇల్లు ఇచ్చి పెట్టాలంటారు సమయం మీద ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా మరి పెట్టడానికి ఇక్కడ ఒక రూమ్ వాళ్ళు ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు ఉన్నా కానీ వంట చేసుకోవడానికి వంట గది మరి అక్కడ ముందట కూడా ప్రశాంతంగా ఉండడానికి చెట్లు పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్పాలంటే చాలా గొప్పగా ఇవన్నీ కూడా వైకుంఠ ధామాలు నిర్వహిస్తారు. దేశంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. హిందువులకే కాదు ముస్లింలకు క్రైస్తవులకు కూడా ఇవన్నీ కబరిస్తాన్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ముస్లింలకు కూడా మేము మూటపల్లి అదేవిధంగా ఇటుకాలు ఆ చోట్ల కూడా కబరిస్తాన్లు కాంపౌండ్ వాల్ చేసినాం. అట్లనే ఇవాళ ఇక్కడ ఒక కోటి రూపాయల నిధులతోటి ఈ భూ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. మరి ఇది ఇంత మంచిగా ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే ఇది వైకుంఠ ధామం ఏదో మనం ఇక్కడ ఏదో పండగ పబ్బాలు చేసుకునేది కాదు. ఇది కూడా అతి ముఖ్యమైన ప్రాంతం. ఇది కూడా ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కట్టుకు శుభాకాంక్షలు కూడా తెలపాల్సిందే. రాయకల్ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన పెద్దలను తీసుకుపోయే స్థలం ఒక కాంపౌండ్ వాల్ తోటి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్థలం సరిపోదు. మరి అంతకుముందు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కొంత సొంత డబ్బులతోటి మా అనిల్ గారు కౌన్సిలర్ వీళ్ళందరూ కూడా అడ్వాన్స్ ఇచ్చి మొన్న కరోనా సందర్భంలో ఎక్కువ మంది మరణించినప్పుడు అక్కడ ఖననం చేయడానికి ఒప్పించడం జరిగింది. ఆ భూమి మా నాయకులు నమ్మిచ్చిన ఆ భూమిని అమ్మేవారు నిజంగా చెప్పాలంటే కొంత దాతృత్వం ఉన్న వాళ్ళే అని వాళ్ళు ఇక్కడ డబ్బులు ముట్టకముందే కార్యక్రమాలు చేయించారు. వారికి కూడా మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది మా ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు తొందరగా చేయాలని కూడా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.